హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకోరాడర్ యువ. ఈరోజు మనం మన ఫ్యామిలీతోన తిరుపతి వెళ్ళబోతున్నాం అండి. అండ్ దిస్ టైం మనము బైక్ మీద వెళ్ళట్లేదు, వీఆర్ గోయింగ్ ఇన్ ట్రైన్. సో జర్నీ మొత్తం చూద్దాం. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అండ్ ఆల్ ఆర్ గోయింగ్ ఆన్. లెట్స్ గో. బాయ్. ఇప్పుడు మనము బస్సులో సికింద్రాబాద్కి జర్నీ చేస్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనము ట్రైన్ అయితే ఎక్కడం జరిగిపోయింది. అండ్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనము దర్శనం టికెట్ తీసుకోవడం జరిగింది, తిరుమల దర్శనం టికెట్. అండ్ మనకు దర్శనం వచ్చేసి 1.5 డే తర్వాత వచ్చింది ధర్మ దర్శనం. సో ఆ టైం స్పెండ్ చేయడానికి మనము ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళబోతున్నాం ఇప్పుడు బస్సులో జర్నీ. అండ్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం 2వ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడే మనకు కళ్యాణ కట్టు మరియు స్నానాల గదులు ఉంటాయి. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి 1వ గేట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పెట్టేసి లోపల దర్శనానికి వెళ్ళాలి. లోపల ఫోన్స్ అలౌడ్ ఉండవు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అయింది ఇప్పుడు. అండ్ భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీకాళహస్తి దగ్గర ఉన్నాము. భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అండ్ టెంపుల్ బిసైడే ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇది టెంపుల్. సో టెంపుల్ బిసైడే మనకు భక్త కన్నప్పది స్టెప్స్ ఉంటుంది, ఒక కొండెక్కినట్టు ఉంటుంది. సో ఎక్కేద్దాం జల్దీ. సో మీరు చూసినట్టయితే ఇప్పటివరకు మనం ఈ మెట్లకి వచ్చాము. అండ్ రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో బ్రేక్ ఒక మంచి ప్లేస్ కూడా క్రియేట్ చేస్తారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఎండలో సుర్రూమ్ అంటుంది, ఇంకా అంత ఎక్కాలి. సో మీద కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే అది స్వర్ణముఖి రివర్. సో కాళహస్తి సైడ్ నుంచి స్వర్ణముఖి రివర్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది, మరి చూడొచ్చు అక్కడి నుంచి వస్తూ ఉంది. సో ఇది చూసినట్టయితే ఇదంతా గుడి ప్రాంగణం. అది 3వ నెంబర్ గోపురం, ఇది 4వ నెంబర్ గోపురం. 1, 2 ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట. సో ఫైనలీ వీ హావ్ రీచ్ ద టెంపుల్. సో మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకు టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకు భక్త కన్నప్పది టెంపుల్ ఉంది. అండ్ భక్త కన్నప్ప ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. మహారాజ్ రావణ్ ఎలాగో అంటే శివుడి పరమ భక్తుడు, భక్త కన్నప్ప కూడా లార్డ్ శివకి పరమ భక్తుడు. మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ తన అంటే శివుడి కళ్ళల్లోకించి రక్తం వస్తుందని చెప్పి తన కళ్ళు పీకి శివుడికి పెడతాడు అన్నమాట. సో అంత గొప్ప భక్తుడు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీద కన్స్ట్రక్షన్ అవుతుంది లార్డ్ శివ అండ్ పార్వతీదేవిది. సూపర్గా ఉంది ఇప్పటికైతే, కానీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఇంకా సూపర్ ఉండొచ్చు. సో ఇప్పుడు దిగేది టైం ల్యాప్ తీద్దాము.
सो फ्रेंड्स फाइनली मनमु स्टेप्स दिगड़ जरिगिपोयिंदि अंड इप्पुडु डिनर वेसेसि रेस्ट तीसुकोवडमे रेपु तिरुपति वेल्लालि सो ఈ రోజుకి బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.